వైకా జువెలర్స్ వెలలేని పైపోకం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సో కోటేశ్వర్ అవ్వడానికి ఎన్నో మార్గాలు చూపించినప్పటికీ స్టిల్ మనం చూపించిన వాటిలో 10 సంవత్సరాలు ఉన్నాయి, 20 సంవత్సరాలు ఉన్నాయి, 40 సంవత్సరాలు ఉన్నాయి. అండ్ అలాగే చాలా మంది కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎంతో తొందరగా కోటేశ్వర్లు అవ్వాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి చాలా తక్కువ సమయంలోనే వాళ్ళు అనుకున్న గోల్, ఎస్పెషల్లీ ఏదైతే కోటేశ్వర్లు అవ్వాలో అనుకుంటున్నారో, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఒక చిన్న అమౌంట్తో కూడా మనం సాధ్యం అవుతుందంటారా సార్? ఈ ఆప్షన్ ఎంతో మంది హెవీ పబ్లిక్ డిమాండ్తో అడగడం జరిగింది. సో కాబట్టి పబ్లిక్ డిమాండ్ ఉంది కాబట్టి ఆ పబ్లిక్ డిమాండ్ని తప్పకుండా తీర్చాలి. వాళ్ళు అడిగింది, మనం ప్రయత్నం చేసి రీసెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా సార్? అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? తప్పకుండా, ఆఫ్ కోర్స్ చెప్తా. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, 40 సంవత్సరాలు లేదా 30-20 అంటే సార్, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు సార్, ఇన్ని సంవత్సరాలు మీరు బ్రతుకుంటే మీకు ఇంత వస్తుందని చెప్పేసి, లేదంటే మీరు చనిపోతే మీ ఫ్యామిలీకి వస్తుందని చెప్పేసి, నేను బ్రతుకున్నప్పుడు ఎంత వస్తుంది అది చెప్పండి సార్ అంటారు. సో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ ఉంటుందండి ఆశ. పాపం వాళ్ళు అంత కష్టపడి సంపాదిస్తున్నప్పుడు, పెట్టుబడిగా పెడుతున్నప్పుడు, చనిపోయే ముందు కాస్తంత కరెన్సీ చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. సో తప్పకుండా అండి, మీ అందరి డిమాండ్ ప్రకారంగా మనం ఒక కోట్లాధికారి అవ్వాలి అంటే 40-30-20 అవసరం లేదు. మీరు అన్ని సంవత్సరాలు వెయిట్ చేయకండి. పెట్టుబడి 40 సంవత్సరాల వరకు పెట్టే అవసరం లేదు, 30-20 కూడా అవసరం లేదు. దానికంటే చాలా తక్కువ సమయం వరకే మీరు పెడతారు, దాని తర్వాత మీరు పెట్టరు, కానీ అయినా కానీ మీరు కోట్లాధికారి అవుతారు. సార్, ఇదే మన ఇన్సూరెన్స్ పాలసీయా? కానే కాదండి. అది ఎలా సార్? మరి ఎగ్జాక్ట్లీ ఐ టెల్ యూ దాట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీరు ప్రతి నెల ఏదో ఒక ఆదాయం వల్లనే మన ఇల్లు నడుస్తుందండి. అది వ్యాపారమా లేదా ఉద్యోగమా అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ వ్యాపారం లేదా ఉద్యోగంలో ఎవరైతే మంచి టర్న్ ఓవర్ తీసుకొస్తున్నారో వాళ్ళు ప్రతిదినం ఏం ఆలోచిస్తారంటే, నేను ఒకవేళ 100,000 రూపాయలు సంపాదించిన నెలకి 50,000 సంపాదించినా, ఎంత సంపాదించినా కానీ ఒక అమౌంట్ మాత్రం ప్రతిరోజు నేను సేవ్ చేసుకుంటానని చెప్పి ఒక గట్టి నిర్ణయంతో వాళ్ళు ముందుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము రోజుకి 1,000 రూపాయలు ఒకవేళ వెనకేసుకుంటే నెలకు 30,000 అవుతుందండి. సో 30,000 రూపాయలు ఒకవేళ లేదా ఇంకా దానికంటే తక్కువే అనుకుందాం, ఒకవేళ అలాంటి కైండ్ ఆఫ్ అమౌంట్ మనం సేవ్ చేసుకుంటే, ప్రతి నెల మీరు కోట్లాధికారి అవ్వడానికి జస్ట్ 5 సంవత్సరాలు పెట్టుబడి పెడతారు. జస్ట్ 5 ఇయర్స్. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే, యూ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది. మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి. చాలామంది అడిగారన్నమాట కామెంట్లో, సార్ ఆ ఏ మ్యూచువల్ ఫండ్ పేరు చెప్పండి, ఏ ఈటీఎఫ్ పేరు చెప్పండి, లేదంటే ఏ కంపెనీ షేర్ కొనాలి అంటే. నేను ఇక్కడ రికమెండేషన్ ఇవ్వడానికి వీడియో చేయట్లేదండి, మీరు నేర్చుకుంటున్నారని చెప్పడానికి ఇది ఒక మా ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో భాగంగా నేనేం చెప్తానంటే, మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకుంటేనే కదండి మీకు అన్ని తెలుస్తుంది. మీరు ఎవరినో నమ్మేసేసి డబ్బులు పెట్టేస్తే వాళ్ళు అసలు ఎక్కడ పెడుతున్నారు, ఎలా పెట్టుబడి పెడుతున్నారు ఎవరికి తెలుస్తుందండి, అవునా కదా? సో కాబట్టి మీ ప్రతి రూపాయి ఎక్కడ పెట్టాలో అని చెప్పి నిర్ణయం మీరే సొంతంగా తీసుకోవాలి అంటే మీరు నేర్చుకోవాలి దానికోసం. బట్ బిఫోర్ దాట్ నేను మీకు ఒక ఐడియా ఇస్తాను, ఈ ఐడియా నుంచి మీరు తప్పకుండా నేర్చుకుంటాననే ఉద్దేశంతో నేను మీకు స్టార్ట్ చేస్తాను. షూర్ సార్. నా ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, మీరు ఒకవేళ 1,000 రూపాయలు అంటే 30,000 అవుతుందండి, 30,000 పక్కన పెట్టండి. కనీసం మనం 800 రూపాయలు చేంజ్ ఆర్ 833 రూపీస్ పర్ డే సేవ్ చేసుకుంటే 25,000 రూపీస్ పర్ మంత్ మీరు పెట్టుబడిగా పెట్టగలుగుతారు. సో మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి 20%, 40%, 60% పర్ యానం రిటర్న్స్ వస్తాయి అంటున్నారు. వస్తుండొచ్చండి, అది చాలా మంచి గొప్ప విషయం, కానీ మినిమం మనం తీసుకుందాం జస్ట్ 12%, అంటే నెలకు 1% అప్రాక్సిమేట్గా మీ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్లో ఈటీఎఫ్లో జనరల్గా వస్తున్నాయి. దానికి మీకు ఇక్కడ నేను ప్రూఫ్ చూపిస్తా. సి, దిస్ ఇస్ హౌ ఎంటైర్ యూనో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎస్బీఐ కానివ్వండి, దాంతోపాటు కోటక్ కానివ్వండి, అండ్ దాంతోపాటు ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానివ్వండి, ఎల్ఐసి వాళ్ళు కానివ్వండి, వీళ్ళు చూసుకుంటే 3 సంవత్సరాల్లో, ఇప్పుడు ఫస్ట్ కంపెనీ మనం చూసుకుందాము, ఎస్బీఐ దాదాపు 19% ఇచ్చిందండి. సో 19% 19.5 వరకు ఇచ్చారు, అండ్ 2 ఇయర్స్లో 28% ఇచ్చారు, 1 ఇయర్లో 47% వరకు ఇచ్చారు శ్రీష. మనం 48%, 20% కూడా మాట్లాడట్ల, ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 12% పర్ యానం యావరేజ్గా తీసుకుందాము, ఓకేనా? ఓన్లీ 5 ఇయర్స్ కోసం మీరు పెట్టుబడి పెడుతున్నారు. సో అప్పుడు 5 ఇయర్స్ తర్వాత
మనకు వచ్చే రాబడి 2,62,159 రూపాయలు. సో ఈ పెట్టుబడిని 5 ఇయర్స్ వరకు మనకి ఈ అమౌంట్ రానికి మనం పెట్టుబడి పెడుతున్నాం. కానీ 5 ఇయర్స్ తర్వాత ఒక్క నెల కూడా మీరు ఎక్స్ట్రా అమౌంట్ పెట్టరు. ఎందుకు పెట్టకూడదు? ఎందుకంటే మీరు కోట్లాధికారి అవుతారు కాబట్టి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద 6th ఇయర్ ఆన్వర్డ్స్ యూ విల్ బికమ్ అ కరోడ్పతి. హౌ? ఇప్పుడు ఈ 2,62,159 రూపాయలు మనము ఒక లంసమ్ అమౌంట్గా ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాం. అంటే వచ్చిన రాబడి, అబ్సల్యూట్లీ వచ్చిన రాబడి కంప్లీట్గా మనము 6th ఇయర్ నుంచి ఏం చేస్తున్నామంటే లంసమ్ అమౌంట్గా పెట్టేస్తున్నాము. అప్పుడు మనం అప్రాక్సిమేట్గా 18% ఫర్ 10 ఇయర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్గా 1,07,93,001 రూపీ. ఇది మీకు యావరేజ్గా మినిమం రిటర్న్స్ లాంటిది ఒక ఐడియా ఇస్తున్నాను. నేను మళ్ళీ రికమెండ్ చేయట్లేదు. ఇక్కడ ఇందులో మనం చూస్తే ఓన్లీ 5 సంవత్సరాల వరకే మనము మంత్లీగా పెట్టాల్సి వస్తుంది. దాట్స్ ఇట్. 6th ఇయర్ ఆన్వర్డ్స్ నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు మీకు రూపాయి కూడా పెట్టడం అవసరం లేదు. మీరు పెట్టిన పెట్టుబడి ఏదైతే నెల నెల ఉందో అది మీకు ఒక మంచి రాబడిని ఇస్తుంది. ఆ రాబడినే మీరు మళ్ళీ ఇక్కడ పెట్టుబడిగా పెడుతున్నారు. అండ్ అనదర్ 1 crore rupees యూ గోన్ మేక్ ఇన్ ద నెక్స్ట్ 10 ఇయర్స్. సో ఇందులో మనం చూసుకుంటే ఎంతో మంది అడిగారు, సరే నేను వ్యాపారం చేస్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నా హెల్త్ ఒకవేళ పాడైపోయింది అనుకోండి కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఎలా కట్టేది? అప్పుడు నేను కట్టే నెల నెల అమౌంట్ డిస్కంటిన్యూ అయిపోతుంది కదా. అయితే మరి నేను కోట్లాధికారి కాలేనా? నేను ఒకటే మాట చెప్పా, సీ అన్నిటికీ ఒక లిమిట్ అంటూ ఉంటుంది. దానికోసం ఒక మంచి ఐడియా ఉంది, నేను కొత్త వీడియో రీసెర్చ్ చేసి పెడతాను. అది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇట్ ఈస్ నాట్ అ రికమెండేషన్ అట్ ఆల్. మీరు నేర్చుకుంటేనే మీరు కోట్లాధికారి అవుతారు, ఇంకెవరు కానవసరం లేదు. చూసే వాళ్ళందరికీ కూడా ఇది లాభం. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఐడియాస్ కోసము తప్పకుండా మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ అడగచ్చు. సో ఎవరికైనా కూడా ఇన్ డీటెయిల్డ్గా పెట్టుబడి విషయాల గురించి మేము పెట్టాలి అనుకుంటున్నాం, మా అమౌంట్ ఇంత, ఇన్ని సంవత్సరాలు అని పర్టికులర్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళే కావచ్చు, లేదు అంటే అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే టైం ఈజ్ మనీ. సో టైం వేస్ట్ చేసుకోకండి. ఇమ్మీడియట్గా కలిసారనుకోండి మీకు ఒక పూర్తి క్లారిటీ అనేది నేర్పించబడతారు. సో మీరు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఇదంతా మీకు ఒక కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక ఫోన్ కాల్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, టెక్స్ట్ మెసేజ్ పంపించండి. లేదా మా టీము స్వయంగా నా వైపు నుంచి ఆ ప్రయత్నం చేసేసి మీకు కాల్ చేసి అప్డేట్స్ ఇస్తారు, టైం అండ్ డేట్ చెప్తారు. దాని ప్రకారంగా మీరు ఇమ్మీడియట్గా నేర్చుకుంటే మీకు కూడా తెలుస్తుంది ఇది ఎంత ఈజీ, దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సో ఇమీడియట్ కాల్ చేయండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే రాబోయే 2025 ఇంకొక 3 వారాల్లో స్టార్ట్ అవ్వబోతుంది కొత్త సంవత్సరం. సో నూతన సంవత్సరాన్ని మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే ఎగ్జిక్యూషన్ మీరు 1st జనవరి నుంచి స్టార్ట్ చేయొచ్చు. డూ ఇట్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.